హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు గీతారెడ్డి రెసిపీస్ నేను మీ గీత ఈ వీడియోలో ఈరోజు మనం క్రిస్పీ చికెన్ పకోడీని స్ట్రీట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం ఈ చికెన్ పకోడీ తయారీకి ముందుగా అర కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి ముక్కలు మరీ చిన్నవిగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉంటే పకోడీకి బాగుంటుంది ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కశ్మీరీ రెడ్ చిల్లీ కారంని యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా కలర్ని కూడా యాడ్ చేసుకోని అవసరం లేదు ఇంట్లో కూరల్లోకి పట్టించుకున్న కారం అయితే ఒకటిన్నర టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వేయించుకున్న ధనియాల పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల నిమ్మకాయ రసం కొద్దిగా సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఆకులు రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలి చివరిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు మసాజ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుంటే వేయించుకున్నప్పుడు చికెన్ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్పై మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అరగంట నుంచి గంట పాటు ఉంచాలి అప్పుడే చికెన్ మసాలా ముక్కలన్నిటికీ బాగా పడుతుంది ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రిజర్లోంచి తీసి వేడివేడి ఆయిల్లో ఇలా చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఆయిల్ వేడిగా ఉండాలి అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి అప్పుడే చికెన్ ముక్కలు లోపల బయట ఈవెన్గా కుక్ అవుతాయి వేసుకున్న వెంటనే కదపకుండా ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత కలుపుకోవాలి లేదంటే ముక్కలకి పట్టిన మసాలా అంతా కూడా ఆయిల్లో విడిపోతుంది ఇలా చికెన్ ముక్కలు ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి మనం వేసుకున్న వెంటనే ముక్కలని కదపకుండా ఉన్నాం కాబట్టి ఏమాత్రం మసాలా విడిపోకుండా చికెన్ ముక్కలకి బాగా పట్టింది పకోడి వేయించుకున్న చివరిలో కొద్దిగా పచ్చిమిరపకాయలను కూడా వేడివేడి నూనెలో వేయించుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేడి నూనెలో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి ఇలా వేయించుకున్న చికెన్ పకోడీనంతా కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఉల్లిపాయలు నిమ్మకాయ అలాగే కొద్దిగా వేయించుకున్న కరివేపాకు పచ్చిమిరపకాయలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్టే చూశారు కదా ఇంట్లోనే ఎంత ఈజీగా ఈ కరకరలాడే చికెన్ పకోడీని చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది